మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టెట్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిందట. అదేంటి, ఆమె టీచర్ కావాలనుకుంటుందా? మరి సినిమాల సంగతి ఏంటి అంటారా? అది బీహార్ ప్రభుత్వాన్నే అడగాలి. ఎందుకంటే ఆమె టీచర్ అవ్వాలనుకుంటుందో లేదో కానీ అనుపమను టీచర్ చేయాలనుకుంటుంది బీహార్ విద్యాశాఖ. అదెలా అంటారా? అయితే ఈ వీడియో చూడండి. బీహార్ విద్యాశాఖ ఇటీవలే సెకండరీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో రిషికేష్ కుమార్ అనే వ్యక్తికి 77% మార్కులతో ఉత్తీర్ణ సాధించాడు. కానీ స్కోర్ కార్డులో అతడి ఫోటో లేదు. తన ఫోటోకి బదులుగా అనుపమ పరమేశ్వరన్ ఫోటో వచ్చింది. దీంతో షాక్ అయిన అతడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదేమీ మొదటిసారి కాదు, నా అడ్మిషన్ కార్డు మీద కూడా అనుపమ ఫోటో వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్ కార్డుతో పరీక్ష రాశాను. ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా మళ్ళీ అనుపమ ఫోటోనే వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం కాస్త వైరల్ కావడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. బీహార్ విద్యాశాఖలో గతంలోని ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. జూనియర్ ఇంజనీర్ పరీక్షలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియన్ టాపర్ గా ప్రకటించి నవ్వులు పాలైన విషయం తెలిసిందే. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.